హలో ఫ్రెండ్స్ హరిత తెలుగు బ్లాగ్స్కి మీకు అందరికీ స్వాగతం సో ఇదే ఫస్ట్ టైం మీరు నా ఛానల్ విజిట్ చేసినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ సో నేను మీకు చెప్పాను కదా కుర్గులో మనకేంటంటే మైసూర్ దగ్గర కానీ కుర్గు దగ్గర కానీ మనకి స్పైసెస్ అండ్ చాక్లెట్స్ అని ఇలా షాప్స్ పెట్టి ఉంటారు సో మనం ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది అక్కడ స్పెషాలిటీనేమో ఇంత ఆర్గానిక్గా వస్తున్నాయి కదా అన్నీ అని తీసేసుకుంటాము సో దానిలో ఏది మంచిది ఏది బాగాలేదు అన్నీ నేను కొంచెం తీసుకున్న తర్వాత నాకు కొంచెం అర్థమైంది అనమాట సో నాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏదైనా కొన్నప్పుడు దాని వర్త్ లేకపోతే బాధ అనిపిస్తుంది కదా సో పైగా అవి చాలా కాస్ట్లీ కూడా ఉన్నాయి మనకేంటంటే అది ఆర్గానిక్ కదా అని చెప్పేసి మనం తీసుకుంటూ ఉంటాము సో మీరు అక్కడికి ఎప్పుడన్నా వెళ్తే కనుక మీరు నాలాగా పప్పులో కాలేయకుండా మీకు నేను చెప్తున్నాను ముందే సో నా ఒపీనియన్ ఇది సో అందుకని నేను ఏదైతే తీసుకున్నానో నాకు స్పైసెస్ అయితే నచ్చాయి చాక్లెట్స్ అస్సలు నాకు నచ్చలేదండి అస్సలు అంటే అవి ఫ్రెష్గా కూడా అనిపించలేదు చూస్తే మట్టికి చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి సో అక్కడి నుంచి నేను ఏం తెచ్చానో చూపిస్తాను సో అగర్బత్తి శాండిల్వుడ్ అని చెప్పారు కానీ అసలు వెలిగిస్తే ఏ వాసన లేదు అది నచ్చలేదు నాకు అండ్ ఈ స్పైసెస్ అనమాట బగారాలో వేసుకుంటాం కదా అలాంటివి అన్నమాట ఇవంతా కూడా ఇది బాగానే ఉంది ఇది బాగుంది సో స్పైసెస్ మాత్రం ఓకే ఇది వచ్చే కాఫీ పౌడరు ఇది ఓకే కాఫీ పౌడర్ ఓకే అండ్ ఇది ఇలాచి ఇలాచి కూడా బాగుంది ఫ్రెష్గా ఉంది ఇది శాండల్వుడ్ పౌడరు ఫేస్కి అని తెచ్చాను కానీ అది ఎంతవరకు వస్తుందో చూడాలి ఇది గసగసాలు అనమాట ఇది కూడా బాగానే ఉంది మా బొడ్డోడు చూపిస్తున్నాడు ఇవంతా ఇవి అంజీరాలు అంటాం కదా ఇది బాగానే ఉంది ఫ్రెష్గానే ఉంది ఇంకా ఇది వచ్చేసి ఇది ఏమంటారు డ్రై జింజరు అది బాగానే ఉంది ఇది మెర్చి అట ఇంకా నేను వాడలేదు చిన్న చిన్నగా ఉన్నాయి చాలా స్పైసీగా ఉంటాయని చెప్పారు చూడాలి అది ఇది వచ్చేసి లవంగ నూనె ఇది బాగానే ఉంది ఇది టీ పౌడర్ అండి అస్సలు బాగలేదు అక్కడ వాసన మాత్రం దాని వాసన చూస్తే బాగానే ఉంది కానీ పెడితే మాత్రం అసలు చండాలంగా ఉంది టీ టీ పొడి అస్సలు నచ్చలేదు అండ్ చాక్లెట్స్ అయితే మేము మా వాడికి చాలా ఇష్టం అని చెప్పేసి తీసుకున్నాము అస్సలు బాగాలేదు ఒక్కటి కూడా నచ్చలేదు హోమ్ మేడ్ హోమ్ మేడ్ అంటే ఏదో ఎగబడి తీసుకున్నాము కానీ అస్సలు బాగాలేదు కానీ ఇది డార్క్ చాక్లెట్ మాత్రం బాగుంది ఇది బాగుంది సో ఇది అనమాట విషయము అండ్ ఇవాళ నా మెనూ వచ్చేసి నిమ్మకాయ పప్పు చేశాను అస్సలు చాలా చాలా టేస్టీగా ఉంటుంది నిమ్మకాయ పప్పు మా ఇంట్లో నాకు మా వాడికి చాలా ఇష్టం ఇది వచ్చేసి దోసకాయ పచ్చి పచ్చడి అనమాట రోటీ పచ్చడి అంటాం కదా అది అండ్ ఇది వచ్చేసి బీన్స్ బాగా పచ్చి కొబ్బరి దట్టించి కూర చేస్తే చాలా బాగుంటుంది సో అది అలాగే ఇవాళ కార్న్ ఉంటుంది కదా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దానిలో కొంచెం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ ఉప్పు కారం వేసి కార్న్ ఫ్లోర్ ఉంటుంది కదా అవన్నీ కలిపేసి శుభ్రంగా ఇలా పకోడిలాగా వేసేసేయాలి చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది క్రిస్పీగా ఉంటుంది సో సైడ్ డిష్గా మనకి బాగా పనికొస్తుంది అనమాట అలాగే స్నాక్గా కూడా చేసుకోవచ్చు సో ఫ్లోర్ మాత్రం వేసుకోవాలి క్రిస్పీగా వస్తుంది అప్పుడు సో చక్కగా ఇలా ఫ్రై చేసేసుకోవాలన్నమాట చూసారా ఎంత టేస్టీగా కనిపిస్తున్నాయి కదా క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు మళ్ళీ మంచి అప్లోడ్తో మేము ముందు ఉంటాను బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో